2024 ఫిబ్రవరి నెల 16 నుండి 29 వరకు కర్కాటక రాశి ఫలితాలు. ఈ కర్కాటక రాశికి శని స్వక్షేత్రంలో అష్టమంలో ఉన్నాడు. ఈ కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి. ఈ చంద్రుడు యొక్క స్వభావం ఏంటి మనకు కావాలి. చంద్రుడు స్వభావం ఎట్లా ఉంటుందంటే అందరికీ ఉపకారపడే స్వభావమే చంద్రుడి స్వభావం. ఆ చంద్రబింబం నుంచి వచ్చేటువంటి చల్లదనం వల్ల మనం ఎంతో ఆనందాన్ని పొందుతాం, శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఇంట్లో ఫ్యాన్లు వేసుకున్నా, ఏసీలు పెట్టుకున్నా, ఒళ్ళంతా మంటలు పుడితే బయట పోయి కూర్చుంటాం. ఆ చంద్రుడి వల్ల వచ్చేటువంటి చల్లదనంతో కృత్రిమమైన కరెంటుతో వచ్చేదానికంటే మనం ఆనందపడతాం. అందువల్ల అది ఎట్లాగో కర్కాటక రాశిలో పుట్టినటువంటి వాళ్ళు కూడా తన సుఖాన్ని ఆలోచించుకోరు, బయట వాళ్ళు అందరూ బాగుండాలని కోరుకుంటారు, అందరినీ మిత్రులుగా చూస్తారు. అటువంటి రాశి కర్కాటక రాశి. ఆ కర్కాటక రాశికి కేతువు, బుధుడు తప్పితే ఏ గ్రహాలు బాగలేవు. అయితే ఈ అష్టమంలో ఉన్నటువంటి శని పైన శత్రుక్షేత్రంలో రవి అష్టమంలో ఉన్నారు, రాహువు నవమంలో ఉన్నాడు, దశమంలో గురువు ఉన్నాడు, కుజుడు సప్తమంలో ఉన్నాడు, శుక్రుడు సప్తమంలో ఉన్నాడు. మరి ఈ నెల ఎంత కష్టమో చెప్పటానికి వీలుగానంత కష్టం ఈ రాశి వాళ్ళకి కనపడుతుంది. అయితే ఈ కష్టాన్ని ఎట్లా తట్టుకుంటారు, ఒక ఉదాహరణ చెబుతా. కొంతమంది కష్టపడడానికి అలవాటు పడతారు, కష్టం కష్టంగా మాత్రం భావించరు. ఎందుకంటే రెండు చేతులతో బిందెలు పట్టుకుంటే, నీళ్లు పట్టుకుంటే ఎట్టగానే వెళ్ళిపోతారు, ఒక చేతితో బిందె పట్టుకుంటే నీళ్ళు ఇంటికి జారవు సగం పోతాయి, రెండు పక్కల పట్టుకుంటే సమానంగా ఇంటికి జారుతాయి. కష్టపడేవాడు ఎట్లా ఉంటాడు, రెండు చేతులతో బిందెలతో నీళ్లు పట్టుకొని వెళ్తాడు, ఒక చేతితో మాత్రం పట్టుకొని వెళ్ళడు. అదే కష్టపడిన వాడు ఏం చేస్తాడు, అమ్మో రెండు బిందెలు ముయ్యలేను, ఒక బిందే పట్టుకుంటాడు, ఇంటికి పొందితే బిందెలో 3 వంతుల నీళ్ళు అయిపోతాయి. అయితే ఈ కర్కాటక రాశి స్వభావం ఏమిటంటే రెండు చేతులతో బిందెలతో నీళ్లు పట్టుకుపోవటం కారణం ఏమిటంటే తను కష్టపడైనా ఒకళ్ళకి మేలు చేసే మనస్తత్వం. నవగ్రహాల్లో సూర్యచంద్రులు ప్రధానమైన గ్రహాలు, అందులో శని అష్టమంలో ఉన్నాడు కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా మాత్రం తప్పించుకుంటారు. తప్పించుకుంటారు కదా అని అశ్రద్ధ చేయవద్దు. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి, శుక్రుడికి 20,000 జపం, కుజుడికి 7,000 జపం, రవికి 6,000 జపం, బుధుడికి 16,000 జపం, రాహువుకి 18,000 జపం, గురువుకి 16,000 జపం, కేతువుకి 7,000 జపం. ఇట్లా చేయాలి. ఈ రాశి వాళ్ళకి కేతువు బుధుడు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఈ రాశి వాళ్ళు మీ తారీఖు, నెల, సంవత్సరం, టైమును బట్టి మీ జాతకం చూపించుకోండి. అది లేని వాళ్ళు హస్త సామర్థిక ద్వారానైనా జాతకం చూపించుకోండి. ధర్మం ఏం చెబుతోంది అంటే 60 సంవత్సరాల దాకా బాగా సంపాదించిన వ్యక్తి 60వ సంవత్సరంలో మొత్తం పోగొట్టుకుంటే మళ్ళీ సంపాదించగలడా, అసలు లేస్తాడా, మనతారి పడిపోతాడు. అటువంటి కష్టదశ అయినటువంటి సమయం అది. కాబట్టి దైవే బలే దుర్బలే అన్నారు. ఈ రాశి వాళ్ళకి దైవబలం కావాలి. ఈ దైవబలం ఎట్లా ఉంటుందంటే ఎప్పుడు కూడా ఏం చెబుతున్నారంటే రాముడే దేవుడిగా పూజిస్తున్నాం, కానీ రాముడు అవతారం చాలించాడు, కానీ రాముడు బదులుగా ఆంజనేయం, ఆంజనేయుడు కలియుగాంతం వరకు ఉంటాడు. గ్రహాలన్నింటినీ కూడా నిలబెట్టి వాడు ఏమీ చేయకుండా ఆపగలిగిన వాడు ఆంజనేయుడు. ఆంజనేయుడిని పూజించండి, రామనామ స్మరణ బాగా చేయండి, హనుమాన్ చాలీసా ప్రతిరోజు పారాయణ చేయండి,
ఈ రాశి వాళ్ళకి ప్రత్యేకించి చెబుతూ ఉన్నా. హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం ఓ కలవు నాస్త్యేవ 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 గతిరంజథ. హరేరామ నామం ఎప్పుడూ కూడా కలియుగంలో ఉన్న దోషాలన్నిటి పోగొట్టేది హరేరామ నామం. హనుమాన్ చాలీసాలో తులసీదాసు గారు చెప్పాడు, 40 రోజులు ఎవరైతే చాలీసా పాలన చేస్తారో వాళ్ళ కోరిక తీరుతుంది అట్లా తిరగకపోతే పార్వతీ పరమేశ్వరుల మీద ఒట్టు అని పెట్టాడు. కాబట్టి ఇది ఎప్పుడు చేయాలి? మీ దగ్గర డబ్బులుండి గ్రహశాంతులు చేసుకోగలిగినప్పుడు చేసుకోవాల్సిందే. తప్పదు, ఇందా చెప్పానే అన్ని విధాలున్న వాడు ఉప్పు విస్తళ్ళో దానం చేసినట్టుగా కాకుండా మీ దగ్గర ఉన్న డబ్బుతోటి ఈ గ్రహాలు కేతువు కుజుడు రవి శని రాహువు గురువు ఈ గ్రహాలు జపం చేయించుకోండి. ఈ 15 రోజులు కూడా ఈశ్వరాభిషేకం చేయించుకోండి. ప్రతిరోజు కూడా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం సూర్య నమస్కారం చేయండి. ఇంకా పద్ధతి అయితే శాంతుల్లోకి ప్రధానమైన శాంతి అంటే అన్నదానం, అన్నశాంతి. గ్రహాలకు శాంతి చేయించాలి, పూజలు చేయించాలి, అన్నీ చేయించే వారే ఉంది, కనీసం ఒకరికి అన్నం పెట్టలే. ఈ శాంతి అయిన తర్వాత అన్నదానం చేయాలి. ఇటువంటివన్నీ కూడా ధర్మమైన పద్ధతులు. కాబట్టి ఈ రాశి వాళ్ళు అన్నదానం చేయలేకపోతే బియ్యపు రవ్వ పంచదార కలిపి గోడల వెంబడి వేయండి, ఈ గ్రహశాంతులు చేసుకోండి. కర్కాటక రాశికి నాది పుష్యమి నక్షత్రం అండి, లేకపోతే ఆశ్లేష నక్షత్రం. కర్కాటక రాశి నాకొక్కరికే కదా అని ఆలోచన కాదు. ఎందుకంటే అన్నం వండుకున్నామండి, అన్నంలో కూర కావాలి, కూరకి కూరగాయలు కావాలి, పప్పు కావాలి, ఉప్పు కావాలి, చింతపండు కావాలి, మిరపకాయ కావాలి, కాయలు కావాలి, ఇన్ని కావాలి, ఇన్నిటిని మించి ఉప్పు కావాలి. ఇన్ని ఉంటేనే అన్నము కూర. అట్టాగే కర్కాటక రాశి ఎవరిది ఏమిటది అన్నం లాంటి వాడు. ఈ కర్కాటక రాశి వ్యక్తికి బాగుండనప్పుడు ఏది దొరకదు, పిల్లలు మాట వినరు, భార్య బాధపడుతుంది, ఎందుకు అందరికీ తగిన ఇబ్బందులు వస్తాయి, చదవటానికి ఇబ్బంది, అనారోగ్య సమస్యలు వస్తాయి, అనారోగ్య సమస్యలో వాళ్ళకి వైద్యం చేయించలేని పరిస్థితి వస్తుంది. వీటన్నిటికీ కూడా ఈ పిల్లలందరూ కూడా ఇబ్బంది పడి వాళ్ళకి ఈ కర్కాటక రాశి మీద ఒక రకమైన విరక్తి కలగడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి మీరు ముందుగా జాగ్రత్త పడండి. ఎప్పుడు కూడా ఈ గ్రహాలకు శాంతి చేసుకోవడం, ప్రతిరోజు సూర్యోదయానికి ముందు నిద్ర లేచి భూమికి నమస్కారం చేయండి. తర్వాత 2 అరచేతులు చూసుకోండి. అరచేతిలో చేతి చివర లక్ష్మి, మధ్యలో సరస్వతి, మొదట్లో పార్వతి, ముగ్గురు దర్శనం చేసినట్లవుతుంది. సూర్యుడు ఉదయించగానే ఉదయం బ్రహ్మస్వరూపం సూర్యుడు, మధ్యాహ్నం మహేశ్వరుడు, సాయంకాలం విష్ణుమూర్తి, 3 రకాలు. ఈ అరిచేయి దర్శనం, భూదేవత నమస్కారం, సూర్య నమస్కారాలు చేసుకొని ఈ గ్రహశాంతులు చేసుకోండి. ఎందుకంటే భగవంతుడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడు అంటే మానవుడికి కష్టం కలగకపోతే దానవుడు అవుతాడు. మానవుడు దానవుడు వేరే లేరు, ఈ మానవుడే ఆ దానవుడు అవుతాడు, ఆ రాక్షసత్వం పోతుంది. కాబట్టి ఈ గ్రహశాంతులు చాలా అవసరం, చాలా జాగ్రత్తగా ఉండండి. అనవసరమైన వ్యవహారాలు పోవద్దు. మీ పని వరకు మీరు చూసుకోండి, గుళ్ళోకి వెళ్ళండి. ఇంట్లో అన్నం తిన్న తర్వాతే దేవుడికి అభిషేకాలు పూజలు, అంత కష్టమైనప్పుడు పుష్పాలైన తీసుకొని వెళ్ళండి, లేకపోతే మారేడు దళాలు తీసుకెళ్ళండి, గుడి చుట్టూ ప్రదక్షిణ చేయండి. చేతలైతే నవగ్రహాలకి జపాలు చేయించుకోండి. అన్ని విధాలు ఇంకా చేతనైంది ఏమిటంటే గడపలోకి వచ్చిన వాళ్ళకి ధర్మం చేయండి. ఎవరైనా గడపలోకి మనం తినే టైంకి ఎవరైనా వస్తే వాళ్ళకి అన్నం పెట్టండి. ఎందుకంటే భగవంతుడు ఇట్లాంటి టైంలో మన బుద్ధిని పరీక్షించడానికి మానవ రూపంతో భగవంతుడు వస్తాడు. మనం తినే టైంకి అతిథి శ్రీ మహావిష్ణువుతో సమానం, వాళ్ళకి భోజనం పెట్టండి, ఇట్లాంటి పనులు చేయండి. ఈ కర్కాటక రాశి వాళ్ళు అన్ని విధాలా సుఖపడతారు.